ఇంటర్మీడియట్ ఆ ప్రాంతం నుంచి నాకు ఒక స్ఫుటమైనటువంటి ప్రత్యేకమైన ఇష్టం లేదా దాన్ని ఏంటంటే అంటే దాన్ని మీకు ఒక పక్షపాతం అంటాం పాట కంటే పాటలో ఉన్నటువంటి సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ ఉండేది ఎంత అందమైన సాహిత్యం చేసినా ఎంత బాగా పాడినా గాయకులు ఎంత బాగా పాడినా ఏం పాడారు అని చూసేవాడిని సాధారణంగా అందువల్ల ఆ కాలంలో ఎక్కువగా నేను హిందీ పాటల్లో కొంత సాహిత్య గంధం ఉండేది ఉర్దూ సాహిత్య గంధం అందువల్ల హిందీ పాటలు పాడుకుంటూ ఉండేవాడిని అదిగాక నా కార్యక్రమంలో నేను ఒక యాక్టివ్ ఆర్ఎస్ఎస్ వర్కర్ అవడం వల్ల నేను దేశం దేశం గురించి దేశ సమస్యల గురించి సాధారణంగా యువకుడు ఎవడైనా కలం పట్టుకున్నాడు అంటే తప్పనిసరిగా వాడికి సామాజిక స్పృహ వాడు ఏదో ఒకటి ఉంటుంది పేదలు వాళ్ళ కష్టాలు ఇలా వీటల గురించి రాసుకోవడం అప్పటికింకా రొమాంటిక్ సాంగ్స్ రాయాల్సినంత వయస్సే రాలేదు.